చేసుకుంటానే, తన్నే పెళ్లి చేసుకుంటానే, ఏం పీక్కుంటే పీక్కుపో. ఇంతక్కడ నేను చూస్తున్నాను, ఓ గోల దప్పుతున్నావు, అసలు నీకన్నా నీ చెల్లె బెటరేమోనే. అక్క అక్క అక్క, ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకని అడుగు, ఎందుకని అడుగు, ఎందుకు, ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మా ఆయనకు మెసేజ్ చేశానన్నమాట, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా. మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. అవును, కుశలంగా ఉన్నారా? ఏమన్నారో మీ ఆయన? అన్నీ చెప్తారు మరి, లవర్స్ అన్నాక చాలా ఉంటాయి. మరి చెప్పినప్పుడు ఎందుకు అడుగుమన్నావే? ఓసి నా పిచ్చి అక్క, ఒకవేళ ఈ పెళ్ళి నీకే అనుకో, ఆయన మీ ఆయనే అనుకో, నువ్వు ఆయన మెసేజ్లో మాట్లాడుకుంటున్నారు, నేనొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని అడిగితే బాగుంటుందా? నువ్వే చెప్పు, బాగోదు కదా. సో లవర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రాకూడదన్నమాట, ఓకేనా వరలక్ష్మి? రేణు, నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా? నీకు అర్థం కావట్లేదా? నేను చెప్పనంటుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? నువ్వేనా అడగమని, ఇప్పుడు చెప్పమంటుంటే ఎందుకేనా మీద నోలేస్తుంది? నేను చెప్పనక్క, ఎందుకు చెప్పాలి? అయినా నీకెందుకే అంత ఇంట్రెస్ట్? నాకే ఉంటదే మరి ఇంట్రెస్ట్, ఊరికే ఉన్నదాన్ని వచ్చి గెలికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అని మాట్లాడుతున్నావా? రేణు, నువ్వు చెప్తావా లేదా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతావా? నేను చెప్పను, వెళ్ళను, ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నడువే, బయటకు వెళ్ళు. నడు. నేను వెళ్ళక్క. అరే నడు, నడు. అరే ఏం చేస్తున్నావు అక్క? అక్క అక్క, పిచ్చి పట్టిందా అక్క? అవునే పిచ్చి పట్టింది. ఇంకొకసారి నన్ను గెలికావనుకో అస్సలు బాగో చెప్తున్నా. అక్క దీనికేంటో, మేమేం మాట్లాడుకుంటున్నామని తెలుసుకోవాలని ఎంత ఆశ, అందరి మీద కోపం నా మీద చూపిస్తుంది రాక్షసి. రేణు ఒకసారి లేరా అవే. మీ బామ్మ ఒకతి, అంటే రేణు, ఊ అంటే రేణు, ఊరికే పని పాట ఉండదు. ఏంటే బామ్మ? సీరియల్ టైం అయింది, రిమోట్ నొక్కే. మొన్నే కదే నీకు రిమోట్ నొక్కడం వచ్చా అంటే చిన్నప్పుడు నీకు నడవడం వచ్చా అని ఏదో పెద్ద పెద్ద మాటలు అన్నావు. ఏమిటే ఆ మాటలు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ముందు రిమోట్ నొక్కు. రిమోట్ కాదే, వచ్చి నీ పీక నొక్కాలి, సగం దరిద్రం పొద్ది. ఈ వరలక్ష్మి ఏమో నేనే పిచ్చిదాన్నని డోర్లు వేసుకుంటది, ఈ జయలక్ష్మి ఏమో నన్నే పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటది. పాపం మా ఆయన ఏం చేస్తున్నారో ఏమో. వరం ప్లీజే, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, రాక్షసి, ఫోన్ లిఫ్ట్ చేయవే ప్లీజే. నేనేదో తెలియకన్నాను ప్లీజ్ కదా, నీకు దండం పెడతాను, ఫోన్ లిఫ్ట్ చేయవే. ఫోన్ లిఫ్ట్ చేయవు అంతే కదా, ఎత్తనంటావు. సరే ఇప్పుడు చెప్తాను ఈ పని. వరు మ్యామ్, ప్లీజ్ మ్యామ్, మీకు దండం పెడతా మ్యామ్, ఏదో కోపంలో అనేసి నేను చెప్తున్నా కదా, ప్లీజ్ మ్యామ్, మీకు కాల్ పట్టుకుంటా మ్యామ్, మీకు దండం పెడతా, ప్లీజ్ మ్యామ్, వరు మ్యామ్. ఏ ఈ టైంలో కాల్? రేణువా, ఏం మాట్లాడాలరా? రే సుబ్బు, గబ్బు గబ్బు చేసావు కదరా, మెసేజ్ అయినా చూడుకొని ఉండాల్సిందిరా. ఓకే అమ్మయ్యా, మళ్ళీ కాల్ చేస్తుంది. రే ఏం మాట్లాడాలరా? రే సుబ్బు, నువ్వు చాలా ధైర్యవంతుడివి, అక్కనే హ్యాండిల్ చేసావు, చెల్లెంత మాట్లాడదు. వామ్మో, మీరు సిగ్గుపడి పడి ఉలికి పడి ఇక్కడ దాకా వస్తుందండి, మునిగిపోయేలా ఉన్నాను, కాస్త సిగ్గు పక్కన పెట్టి మ్యాటర్ ఏంటో చెప్పండి. హలో సుబ్బు గారు. చెప్పండి రేణుగారు. ఎలా ఉన్నారండి? చెక్కకి రంపానికి మధ్య నలిగిపోతున్నా అండి. ఏమైందండి అలా మాట్లాడుతున్నారు? ప్రెజర్ అండి, ప్రెజర్. అయ్యో ఆఫీస్ వర్క్ అండి?
అవునండి, ఆ ఆఫీస్లో మా మేనేజర్. ఒకప్పుడు ప్లెజర్ ఇచ్చేది, ఇప్పుడు బాగా ప్రెజర్ ఇస్తుంది. ఓ, ఎవరా మేనేజర్ అండి? చాలా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని? ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం కాదులేండి, అంటే ప్రాసెస్లో ఇవన్నీ కామనే కదా, ఆ తర్వాత చెప్పుకోవడానికి ఇవే బాగుంటాయిలేండి. ఏం ప్రాసెస్ అండి? లవ్ అంటే కంపెనీ ప్రాసెస్లో ఇవన్నీ కామన్ అని చెప్తున్నాను. యా కూల్ అవ్వండి, అన్ని టైంకి సెట్ అవుతాయి. హీటర్లో నుంచి తీసినట్టు బుర్ర హీట్ ఎక్కిపోతుందండి. మీరు చూడని ప్రెజర్స్ అయ్యుండవులేండి. ఎక్కువ ఆలోచించకుండా లైట్ తీసుకోండి సుబ్బు గారు. మీరు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ అనేటివి నార్మల్. మీరు ప్రశాంతంగా ఆలోచించి మీకు ఇంతకుముందు జరిగిన కొన్ని మంచి మూమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. ప్రాబ్లమ్స్ దానంతట అవే సెట్ అవుతాయి. థ్యాంక్స్ రేణు గారు. అందులో మనకి థ్యాంక్స్ ఎందుకులేండి. తిన్నారా? తిన్నా అండి. మరి మీరు తిన్నారా? తిన్నాను. మీ అక్క తిన్నదా అండి? అంటే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ తిన్నారా, ఆ ప్రాసెస్లో అక్క తిన్నారా అని అడిగాను అంతే. హా అండి, మా అక్క ఒక్కతి తర్వాత తింటా అంది. అయ్యో, ఏమైందండి మీ అక్కకి? ఏమో అండి, ఆఫీస్ ప్రెషర్ అనుకుంటా అందుకే. ఆఫీస్లో ఎవడో ఎంప్లాయ్ అయి ఉంటాలేండి. అంతే అయి ఉంటది లేండి. ఆరోగ్యం జాగ్రత్త సుబ్బు గారు, ఉంటానే. సరే అండి, బాయ్ అండి రేణు గారు. బాయ్. ఎప్పుడు కలిసి ఉంటామో ఏమో. రేణు, ఏంటి జిలేబీ కంటే స్వీట్గా ఉంది, మన వరం కన్నా స్వీట్గా ఉంది. మన వరం కూడా స్టార్టింగ్లో ఇలానే ఉండేదిలే, కానీ ఇప్పుడు అమ్మో ఏదైతే ఏంటి. వరంకి నాకు జరిగిన స్వీట్ మూమెంట్స్ గుర్చేసి వరాన్ని కూల్ చేద్దాం. వీడు నిజంగా నన్ను వదిలేసి రేణుని పెళ్లి చేసుకుంటాడా? కాదు కాదు, వాడెందుకు అలా చేస్తాడు? ఏదో కోపంలో అలా అనేసుంటాడులే. నమ్మలేమే. ఒకసారి రేణుకి ఏం మెసేజ్ పెట్టాడో తెలిస్తే అర్థమవుతుంది. కానీ రేణు చెప్పట్లేదే. టైం ఎంత? రేణు ఎలాగో పడుకొని ఉంటుంది. ఇప్పుడు పోయి దాని ఫోన్ చూస్తే. చిచ్చి, చెల్లి ఫోన్ చూడడం ఏంటి? ఆ బొక్కలే, ఇక్కడ జీవితాలే నాశనం అవుతున్నాయి. ఫోన్ చూస్తే ఏమైద్ది? చూసిద్దాంలే. పాస్వర్డా? ఏమై ఉంటుంది? దీని డేట్ ఆఫ్ బర్త్ నాదా? అది కూడా కాదు. కొంపదీసి సుప్పు డేట్ ఆఫ్ బర్తా? 090120. అయింది. నీకు బాగా ఎక్కువైతుంది రేణు. వాట్సాప్ ఓపెన్ చేద్దాం. అయినానా? అయినా అంట అయినా. మా ఊర్ని పెట్టుకుని కొట్టాలి నిన్ను. హాయ్ అండి. హాయ్, బాగున్నారా అండి? హా, బిజీయా అండి? హా, ఓకే, ఖాళీగా ఉన్నప్పుడు మెసేజ్ చేయండి. బాయ్. ఏంటి ఇంతేనా? దీనికే ఇంత బిల్డప్పా? పాపం, దీనివల్ల మనోడితో మాట్లాడలేకపోయాను. ఎంత ఫీల్ అయి ఉంటాడు? ఇప్పుడు చేద్దామా పొద్దున చేద్దామా? చేసేద్దాంలే. హలో వరం. సుబ్బు,
పడుకోలేదారా కన్నా? లేదు వరం, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తూ అలా చూస్తూ ఉండిపోయాను. సుబ్బు, ఐమ్ సారీ రా. లేదు వరం, సారీ నేను నీకు చెప్పాలి. ఐమ్ రియల్లీ సారీ. ఎన్నిసార్లు ఫోన్ చేసావో, నేనే ఎత్తలేదు. ఐమ్ సారీ రా. లేదు వరం, నేనే అలా అనుకున్నా ఉండాల్సింది. వదిలేలే సుబ్బు, అయిపోయిందేదో అయిపోయింది. హా వరం, ఇదంతా మనిద్దరి మధ్య జస్ట్ మిస్కమ్యూనికేషన్ వల్లే. ఆ రోజు మా బామ్మ ఫోన్ తీసుకుని యూజ్ చేయనివ్వలేదు, అందుకే ఇదంతా జరిగింది. నేను కూడా నా పెళ్లి చూపుల గురించి నీకు చెప్పు ఉండాల్సింది వరం. సరేలే సుబ్బు, అయిందేదో అయింది. లైట్ తీసుకో, ఇంకా ఎక్కువ ఆలోచించకు. హే, సేమ్ టు సేమ్. ఏంటి? ఏం లేదు. ఏంట్రా కన్నా, చెప్పు. అరే ఏం లేదు. అవును, నువ్వు తినలేదంటగా, ఆర్డర్ ఏమైనా పెట్టనా? నీకెలా తెలుసు నేను తినలేదని? అంటే నార్మల్గా గొడవ పడినప్పుడు తినరు కదా, అలా తినలేదా అన్నాను. నిజం చెప్పు, ముందేమో సేమ్ టు సేమ్ అన్నావు, ఇప్పుడేమో తినలేదంటున్నావు, ఏం జరిగింది? అరే ఏం లేదు వరం. చెప్తావా? ఫోన్ కట్ చేయనా? వద్దు మహాతల్లి, చెప్తాను. చెప్పు. రేణు కాల్ చేసింది. హా, చేసి. చేసేం చేస్తుంది, మాట్లాడింది అంతే. ఏం మాట్లాడింది? అరే ఏం మాట్లాడుతుంది, నార్మల్గానే మాట్లాడింది. అదే ఏం మాట్లాడింది అంటున్నాగా. అరే నార్మల్గా మాట్లాడింది అని చెప్తున్నా కదా. చెప్తావా? అమ్మ మహాతల్లి, ఇలాంటి ఫిట్టింగ్ లేవో పెడతావనే కాల్ అంతా రికార్డ్ చేశాను, నీకు సెండ్ చేస్తున్నా, విని తరించు. సరేనా? మరి మీరు తిన్నారా? తిన్నాను. మీ అక్క తిన్నదా అండి? ఏంట్రా, దాంతో ఆల్మోస్ట్ నిజం చెప్పేశావు. ఉన్నదేగా చెప్పాను, ఒకప్పుడు బాగా ప్రెజర్ ఇచ్చేదానివి, ఇప్పుడు కంప్లీట్గా ప్రెజర్ ఇస్తున్నావు చూడు ఇప్పుడు కూడా. ఏం చేయనురా, ఆ ఏడు కొండలవాడు మన లైఫ్ని ఎలా ప్లాన్ చేశాడో ఏంటో. అయినా ఏంటి వరు, నువ్వు ఆఫీస్లో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా డ్రెస్ అప్ అవుతావు, ఏ నాన్నగారు ఒప్పుకోరా? నీకు బ్రూస్లీ ఫేమస్ కోట్ తెలుసా, బీ లైక్ వాటర్ అని? అదే పాటిస్తున్నాను. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకు తెలిసినా ఆయనకే ప్రాబ్లం ఉండదు, నాకే ప్రాబ్లం ఉండదు. నేను ఇంట్లో వరలక్ష్మిలాగా ఉండడం ఆయన పెంపకానికి నేనిచ్చిన మర్యాద, అండ్ ఆఫీస్లో వరులా ఉండడం నా ఎదుగుదలకి నేనిచ్చుకున్న మర్యాద, అంతే సింపుల్. బాగా చెప్పావరం. అవును, అడగడం మర్చిపోయా, నీకు వరు నచ్చిందా, వరాలు నచ్చిందా? నాకా? హా, నీకే. నాకిద్దరూ ఇష్టమే. బికాస్ ఐ లవ్ హాట్ వరు విత్ స్వీట్ వరాలు. సార్ గారికి ఎక్కువ అయినట్టు అనిపించట్లేదా? నిజమేగా చెప్పాను. నీకు గుర్తుందా ఆఫీస్లో ఒకరోజు What do you think of yourself? అసలు నేను ఎవరు హైర్ చేసుకున్నారు? క్లయింట్ కి ఒక్క మెయిల్ కూడా సరిగా పెట్టడం రాదా? I'm speaking to you. మేడం అది. అయ్యో మేడం కాదు సుబ్బరాజ్, అసలు ఏంటా ఈమెయిల్? ఒక్కటి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పంపలేవా? అండ్ ఆ షార్ట్ కట్స్ ఏంటి? డూయింగ్ అంటే డిఎన్జీయా? What do you think of yourself? Is it a professional mail or your personal WhatsApp chat? ఒక్క పని కూడా సరిగా చేయడం రాదా? Hello, I'm damn serious. If you're going to do this again and again, you have to face the consequences. Malli antha rework cheyalani valla. Sorry ma'am. Your sorry won't work. Come to my cabin. Lock the door and sit down. కన్నా, ఐమ్ సారీ రా, వెరీ వెరీ సారీ. అరే ఎందుకురా? నా వల్ల అవ్వట్లేదురా, ఇలా అందరి ముందు నిన్ను అనడం, నువ్వు ఫీల్ అవుతుంటే నేను చూడటం, నాకేదోలా ఉంది. అరే ఎందుకురా అంతలా ఫీల్ అవుతున్నావు, నేనేగా చెప్పాను అలా ఉండమని, మళ్ళీ నేనే ఎందుకు అలా ఫీల్ అవుతాను చెప్పు. ఏమో సుబ్బు, ఐ కాంట్. అసలు మనం ఎందుకు అందరి ముందు ఒకలాగా, ఇక్కడ ఇలా ఎందుకుండాలి? బుజ్జి, ఇప్పుడు మన విషయం బయటికి తెలిస్తే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. నా గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్,
కానీ నువ్వు అక్కడున్నావు. అక్కడున్న నీ గురించి ఎవడైనా ఒక్క మాట మాట్లాడినా ఐ కాంట్ టేక్ ఇట్. అంటే అననివ్వు సుబ్బు, ఏమవుతుంది? నో, నీకు నువ్వుగా దక్కించుకున్న ఆ పొజిషన్కి నా వల్ల మర్యాద కోల్పోతుందంటే నేను ఒప్పుకోను. అందుకే ఐ వాంట్ యూ టు బి ప్రొఫెషనల్. అప్పుడు నీ దగ్గర నుంచి ఎవరు ఏ అడ్వాంటేజ్ తీసుకోలేరు. బీ యువర్ సెల్ఫ్. మనకంటూ ఎలాగో ప్రైవేట్ స్పేస్ ఉంది కదా, దాన్ని బాగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఇంత మెచ్యూరిటీ ఎలా రా అసలు? నాకేం తెలుసు, ఇక్కడ ఏం చెప్తుందో అదే చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ రా, అందుకే అంటాను హాట్ అండ్ స్వీట్ పర్ లక్ష్మి అంటే నాకు నచ్చుద్ది దాన్ని. కొంచెం ఎక్కువ అవుతున్నట్టు లేదు? అవును, మనం ఇలానే మాట్లాడుతూ ఉంటే మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? హౌ హౌ అండ్ రా హౌ, చేసిందంతా చేసి. ప్లీజ్ ఆపేసేవా, నువ్వు ఇప్పుడు మొదలెడితే అది ఇప్పటికి ఎండ్ అవుద్దో నీకు తెలీదు నాకు తెలీదు, ప్లీజ్ ఆపేసేయి. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? చూసావుగా, మా చెల్లి నీ మీద పీకల దాకా ప్రేమలో మునిగిపోయింది. రే మాట్లాడవేంట్రా. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ యునో. ఏంటి? ఏం లేదు, ఏం చేద్దామని అంటున్నాను. ఈ మధ్య సోది ఎక్కువ మాట్లాడుతున్నావురా, ముందు ఈ మ్యాటర్ మాట్లాడు. వరం, ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఏముంది, నువ్వు మీ నాన్నతో చెప్పే నీకు పెళ్లి ఇష్టం లేదని. ఏం మాట్లాడుతున్నావు, నో ఛాన్స్. మనం చేసిన అత్యుత్తమైన ప్రదర్శనకి ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను కానీ నువ్వు చెప్తే పెళ్లికి నా మెడ వంచి మెడలు వేరు, అదే మెడ వంచి మీ చెల్లి చేత పెళ్లి చేయిస్తారు. నాకు ఇప్పటికీ కోపంతో మండిపోతుందిరా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి. కూల్ కూల్, నువ్వు మళ్ళీ మొదలెడితే అది ఎండ్ అవ్వదు, ప్లీజ్ ఇక్కడ ఆపేసేవా. ఏం చేద్దాం రా, దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పటికే చాలా టైం లేట్ అయింది కదా, మనం దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం ఆఫీస్లో తీరిగ్గా కూర్చొని. సరేనా? దీనికి మాత్రం రెడీగా ఉంటాడు. ఎదవా. ఓకే బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్. రేణు, ఐమ్ సారీ రా, వాడిని ప్రేమించాను, ఏం చేయలేకపోతున్నా, హోప్ యు అండర్స్టాండ్. వరలక్ష్మి, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదే, ఊరికే ఇలా పడుకోవాలనిపించింది. ఇలా పడుకోవటం ఆ రేణు చూసిందనుకో ఏడుస్తుందే. అయినా ఎక్కువ ఆలోచించకుండా పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి. బామ్మ, నా ఫ్రెండ్ని కలిసేసి వస్తానే. ఎలా వెళ్తావే? ఆటోలో వెళ్తాలే. సరే జాగ్రత్త. ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకెళ్ళు, వచ్చినాక చిల్లరివ్వడం మర్చిపోవద్దే, అర్థమైందా? సరే. ఏంట్రా, ఏం చేయాలో అర్థం కావట్లేదు? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తే బెటర్ అంటావు? నాకడిగితే నువ్వు మీ ఇంటికి వెళ్ళి నిజం చెప్పేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏంటి నిజం చెప్పేద్దామా? అంటే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, అదేదో ఇప్పుడే తెలిస్తే అంత సెట్ అయిపోతుంది. నో వే, చాలా కష్టం. మన రిలేషన్ గురించి ఇక్కడ బామ్మగారికి తప్ప ఎవరికి క్లారిటీ లేదు తెలుసా? అవును, కానీ బామ్మతో మనం ఏం చేయలేం కదా, మనకి ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం రేణు. సరే ఏదో ఒకటి చేద్దాం. సరే పదా, టైం అవుతుంది.
వరలక్ష్మి వెంకటేశ్వర్లు ఎపిసోడ్ 3 నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శీతల్ గౌతమ్ అని యూట్యూబ్ ఛానల్. కొంపదీసి వెంకి మా నిజం తెలిసిపోయిందా ఏంటి? సర్లే, మీకు నాకు ఈ నిజం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేయాలో ఏంటో. బాయ్.